హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ మనోజ్కి నవ్వు వచ్చినా దాన్ని ఆపుకొని సరే ఆంటీ అని ఫోన్ పవిత్ర చేతికి ఇచ్చాడు అమ్మ వస్తున్నాలే ఫోన్ పెట్టు అని కాల్ కట్ చేసి ఫోన్ హ్యాండ్ బ్యాగ్లో విసురుగా వేసుకొని తల పక్కకి తిప్పుకుంది ఆంటీ త్వరగా రమ్మన్నారు ఇంపార్టెంట్ పని అనుకుంటా అని మనోజ్ వెటకారంగా అనడంతో ఇక ఇలా కాదని పవిత్ర మనోజ్ వైపు తిరిగి మనోజ్ సారీ అంటే మధ్యాహ్నం నన్ను బాగా ఇరిటేట్ చేశావు కొంచెం కోపం వచ్చింది అందుకే ఒంటరిగా వెళ్ళిపోవాలి అనుకున్నాను ఆలోచిస్తే ఇప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంది ఏం చెప్పాలో అర్థం కాక అబద్ధం చెప్పాను అని పవిత్ర చెప్పింది ఓకే ఓకే ఎగ్జామ్స్ ఎప్పుడు అని మనోజ్ అడిగాడు ఇంకో రెండు రోజుల్లో అని పవిత్ర చెప్పింది మరి చదువుతున్నావా అని మనోజ్ అడిగాడు పర్వాలేదు అని పవిత్ర చెప్పింది ఆఫీస్లో వర్క్ బ్రేక్లో కూడా చదువుకో ఏదైనా డౌట్స్ ఉంటే అడుగు కెరీర్ మీద కాస్త కాన్సన్ట్రేట్ చేయి ఎవడో వచ్చి నిన్ను సుఖపెడతాడు అని అనుకోవద్దు వచ్చినవాడు కష్టాలు పెడితే నీ కాళ్ల మీద నువ్వు నిలబడేంత ధైర్యం తెలివి నీకుండాలి ఓకేనా అని మనోజ్ చెప్పాడు పవిత్ర తల ఊపింది పెళ్ళెప్పుడు చేసుకోవాలని అని మనోజ్ అడిగాడు ఈరోజు మా అమ్మకు చెప్పేస్తా అని మనసులో అనుకుని అంటే ఎగ్జామ్స్ అయిపోయాక చదువు అయిపోయినట్టే కదా నాన్న సంబంధం తీసుకొస్తే చేసుకుంటాను అని పవిత్ర చెప్పింది వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చేసుకోవద్దు నీకు నచ్చితే చేసుకో రేపటి రోజు నీకేదైనా సమస్య వస్తే మీ వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని ఆంటీని అంకుల్ని తెప్పి పడవడానికా అని మనోజ్ అడిగాడు పవిత్ర ఆశ్చర్యంగా మనోజ్ వైపు చూస్తూ నేనంత దూరం ఆలోచించలేదు అయినా నేనేమి అలా అనను ఎందుకంటే వాళ్ళు నాకన్నీ బెస్ట్ ఇస్తారు వచ్చినవాడు మంచివాడు కాకపోతే వాళ్ళు ఏం చేయగలరు అని పవిత్ర ఆనింది ఇప్పుడు నువ్వు అంత అర్జెంటుగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఏం చేయాలి నీకు లైఫ్లో ఏ గోల్ లేదా అని మనోజ్ అడిగాడు లేదు అని పవిత్ర చెప్పింది అయితే పెళ్లి చేసుకుని గిన్నెలు తోముకో అని మనోజ్ చెప్పాడు పవిత్ర గుర్రుగా చూసి కోపం వచ్చి అలాగే అని తల తిప్పింది ఇక ఇద్దరి మధ్య మాటలే లేకుండా ఇంటికి చేరుకున్నారు పవిత్ర కార్ దిగుతూ థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్ ఇకపోతే రేపటి నుండి నేను ఆటోలో వచ్చేస్తాను అంటే నువ్వు ఆఫీస్కి వెళ్తూ మధ్యలో నా దగ్గరికి రావడం టైం వేస్ట్ కదా అని పవిత్ర అనింది నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు నాకు చాలా టైం వేస్ట్గా పడింది ఆ టైం నీ కోసం వాడుతున్నాను అంత ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళు అని మనోజ్ అనడంతో పవిత్ర మూతి ముడిచి చూసి సరే అని కార్ దిగి కోపాన్నంతా డోర్ మీద చూపించి విసురుగా వేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి వెళ్ళింది మనోజ్ అక్కడి నుండి బయలుదేరిపోయాడు మైరా రూమ్ డోర్ తీసి మామయ్య ట్రీట్మెంట్ అవ్వగానే ఆఫీస్కి ఉరుక్కుంటూ వెళ్ళాలి కదా ఎందుకు వెళ్ళలేదు వెళ్లకుండా ఇంట్లోనే ఉండి నన్ను చంపుకు తింటున్నాడు అని మైరా తిట్టుకుంటూ వెళ్ళి ఏంటి సంజు అరిచావు అదే పిలిచావు అని అడిగింది ఇలా ఒక మాట అని సంజయ్ సీరియస్గా పిలవడంతో అప్పటి వరకు కోపంలో ఉన్న మైరా ఒక్కో అడుగు వేసుకుంటూ సంజయ్ ముందుకు వెళ్ళి నిలబడి ఏమైంది అని ఏదో జరిగిపోయింది అని అనిపించి అడిగింది సంజయ్ తన నడుము గట్టిగా గిల్లి ఇంకొకసారి నన్ను తిట్టుకుంటూ వచ్చావంటే ఈసారి మచ్చట్టేస్తా గుర్తుపెట్టుకో అని అన్నాడు మైరా గట్టిగా కళ్ళు మూసి తన చేయి పెట్టుకుని సచ్చినోడా అని రుద్దుకుంటూ అనబోయి సంజు అరవకని అనేసరికే ఆ మాటని నోట్లోనే వింగేసి మెల్లగా కళ్ళు తెరిచి చంపేసేలా చూసి ఇంకొకసారి నన్ను ముట్టుకున్నావంటే అని మాట్లాడేంతలో సంజయ్ మైరా చేతిని పట్టుకుని లాగి పక్కన కూర్చోబెట్టాడు అసలు నీకు నా మాటతో పట్టింపు లేదా అని మైరా అడిగేంతలో మైరా బుగ్గ మీద ముద్దు పెట్టి ఈరోజు బైక్ రైడ్కి వెళ్ళాలనుకున్నాం కదా అది కూడా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అని చెప్పాను కదా గుర్తులేదా అని సంజయ్ అన్నాడు మైరా మాట్లాడ్డం మాపి ఓ అవును కదా మర్చిపోయాను అని అనింది సరే కానీ ఇద్దరం ఒక చిన్న బెడ్ పెట్టుకుందామా అని సంజయ్ అడిగాడు ఏంటది అని మైరా డౌట్గా చూస్తూ అడిగింది ఇప్పుడు నువ్వు గెలిచినా నేను గెలిచినా మనీ మ్యాటర్స్ కాదు ఎవరు గెలిచినా మనీ హ్యాపీగా తీసుకుని వెళ్ళి ఓల్డేజ్ హోమ్కి ఇచ్చేద్దాం కానీ నువ్వు గెలవకుండా నేను గెలిస్తే అప్పుడేం చేస్తావు అని సంజయ్ అడిగాడు ఏంటి చేసేది ఖచ్చితంగా నువ్వు గెలవావు విన్నింగ్ ప్లేస్ ఎప్పుడు ఈ మైరాదే అని మైరా చెప్పింది అదే అంటున్నా ఒకవేళ నేను గెలిస్తే అని సంజయ్ అడిగాడు నువ్వే అడుగు ఏదో బిభత్సంగా కోరుకోవాలి అనుకుంటున్నావు కదా కోరుకో అని మైరా అనింది నాతో రేపు డిన్నర్ డేట్కి రావాలి రేపు ఈవినింగ్ సిక్స్ నుండి నైట్ టెన్ ఆర్ లెవెన్ వరకు పూర్తిగా నీ టైం నాకు ఇచ్చేయాలి నేనేం చెప్పినా చేయాలి స్మైలింగ్తోనే ఉండాలి కోప్పడకూడదు అరవకూడదు చిరాకు పడకూడదు ఓకేనా అని సంజయ్ అన్నాడు ఏంటి వీడు ఇంతలా కోరుకుంటున్నాడు కొంపదీసి గెలిచేస్తాడా ఏంటి ఆయన అంత సీన్ లేదు ఎవరక్కడా మైరా అని మైరా అనుకొని సరే నాకు ఓకే మరి నేను గెలిస్తే అని అడిగింది నువ్వే చెప్పు నాకు ఆప్షన్ ఇచ్చావుగా నేను కూడా నీకే ఆప్షన్ ఇస్తున్నా అని సంజయ్ అన్నాడు మైరా బాగా ఆలోచించి నేను మా ఇంటికి వెళ్తాను ఎగ్జామ్స్ అయ్యే వరకు అక్కడే ఉంటాను నువ్వు నన్ను కలవకూడదు చూడకూడదు నా దగ్గరికి రాకూడదు అని చెప్పింది సంజయ్ మైరా భుజం చుట్టూ చెయ్యేసి తన బుగ్గ మీద గట్టిగా పెట్టి మైరా ఆ బుగ్గ మీద చేపెట్టుకొని ఇరిటేట్ అవుతూ చూస్తూ ఉండగా తన రెండు బుగ్గలు నొక్కేస్తూ మైరా ఈ బెట్ ఇప్పుడు నాకు నేను గెలవాలని లేదు నువ్వు గెలవకూడదు అని దాని మీద ఫోకస్ చేస్తాను అని సంజయ్ అన్నాడు మైరా మూతి తిప్పి లేచి నిలబడి నేను కూడా నేను గెలవడం మీదే ఫోకస్ చేస్తాను అని చెప్పి ఒక అడుగు వేసి వెనక్కి తిరిగి మరో విషయం ఇలా ఊరికే ముద్దులు పెట్టకు అని చెప్పింది బయటికి వెళ్ళి నా మొగుడు ఊరికే ముద్దులు పెడుతున్నాడు పెట్టొద్దని చెప్పండి అని ఎవరికైనా చెప్పు నువ్వు చెప్పిన వాళ్ళల్లో ఒక్కరు వచ్చి నాకు చెప్పినా ఆపేస్తా అని సంజయ్ అన్నాడు వాళ్ళు వెళ్ళు ఏంటి నేను చెప్తున్నా కదా ఇంకొకసారి నువ్వు కాని అని మైరా అంటూ ఉండగా సంజయ్ లేచి పట్టుకో అని అనగానే మైరా ఫాస్ట్గా రూమ్ డోర్ వరకు ఎక్కడ పట్టేసుకుంటాడో అని పరిగెత్తి వెనక్కి తిరిగి సంజయ్ విపరీతంగా నవ్వడం చూసి భలే ఇరిటేట్ చేస్తున్నావు నువ్వు అని లోపలికి వచ్చి డోర్ వేసి ఎన్ని గంటలకు వెళ్ళాలి అని అడిగింది నైన్కి స్టార్ట్ అవుదాం అని సంజయ్ చెప్పడంతో సరే అని మైరా అక్కడి నుండి బాల్కనీలోకి వెళ్ళి వెనక్కి తిరిగి సంజయ్ సోఫాలో కూర్చొని తిరిగి ఒడిలోకి ల్యాప్టాప్ తీసుకోవడంతో వర్క్లో పడ్డాడని అర్థమై జగన్నాథంకి కాల్ చేసింది చెప్పు మైరా అని జగన్నాథం అన్నాడు అంకుల్ సంజుని పిలిచారా అని మైరా అడిగింది పిలిచాను డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వస్తా అన్నాడు అని జగన్నాథం చెప్పాడు మైరాకి గుండె చల్లుమని అలాగే ఎప్పుడొస్తాడో కాస్త నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని జగన్నాథంకి చెప్పడంతో సరే అన్నాడు మైరా కాల్ కట్ చేసి ఆలోచిస్తూ ఉండగా భుజం మీద పడడంతో ఆ అని అంటూ గట్టిగా అరిచి సంజయ్ని చూసి చేతి మీద గట్టిగా కొట్టి ఏంటి నువ్వు ఎక్కడో ఉన్నట్టుంటావు నా పక్కన తేలుతావు టెన్షన్తో చచ్చిపోయేలా ఉన్నాను అని మైరా అనింది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు అని సంజయ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఓ గాడ్ ఇప్పుడు నేను వెళ్ళి రిక్వెస్ట్ చేయాలి ఇది ఎక్కడ కర్మ అని మైరా అనుకుంటూ లోపలికి వెళ్ళి సారీ టెన్షన్లో అది కాదు జస్ట్ ఫ్లోలో అన్నాను అని మైరా చెప్పింది మైరా నేను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను లైఫ్ లాంగ్ నీతోనే ఉండాలి అనుకుంటున్నాను నా భార్యవి అనుకుంటున్నాను కాబట్టి నీతో కాస్త టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నాను అయినో నువ్వు నన్ను దూరం పెట్టాలి అనుకుంటున్నావు అన్న విషయం నాకు అర్థమవుతుంది బట్ నా ఇంటెన్షన్స్ వేరేగా ఉన్నాయి సో నిన్ను ఇరిటేట్ చేయడం కూడా నాకు ఇష్టమే అందుకే వస్తున్నాను నువ్వు చీ అన్నా తూ అన్నా రావడం నాకేమీ సరదా కాదు నువ్వు ఎన్నన్నా సర్దుకుపోవాలి అని ఎప్పుడో డిసైడ్ అయ్యాను అదే ఫాలో అవుతూ ఉన్నాను అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ట్రై చేయి అర్థం అయినా కూడా అర్థం కానట్టు నటిస్తే మాత్రం నేనేమీ చేయలేను అని సంజయ్ అన్నాడు అలా కాదు సడన్గా చేయబడేసరికే ఉలిక్కిపడ్డాను పిలిచి ఉండొచ్చు కదా అని మైరా చెప్పింది సంజయ్ లేచి అక్కడి నుండి వెళ్ళిపోవడంతో మైరా బెడ్ మీద కూర్చొని నన్ను ప్రేమిస్తున్నా అని ఇంత ఓపెన్గా చెబుతున్నాడు మరి ఇంటికి వెళ్ళాక అక్కని కలుస్తా అన్నాడు అంటే మాట్లాడడానికి ప్రైవసీ ఉంటుందనా మరి దాన్ని మనాలి తన ఆరోగ్యం మీద బెంగ ఉండేవాడైతే నన్ను ప్రేమిస్తున్నప్పుడు జస్ట్ అలా హాస్పిటల్కి వెళ్ళి చూసి రావచ్చుగా ఇంటికెందుకు దేవుడా సంజయ్ ఇంటికి వెళ్ళాలి కీర్తన అక్కని కలవాలి అక్కడ ఏం జరుగుతుందో నేను చూడాలి స్వార్థంగా కోరుకుంటున్నాను అని అనుకోకు నా భర్త నాకే సొంతమని అందరి ఆడపిల్లల్లానే అనుకుంటున్నాను కానీ అవతల వైపు వ్యక్తి అంటే కీర్తన అక్క ఏం జరిగినా సంతోషంగా ఉండేలా చెయ్యి నువ్వు అక్కని సంతోషపెట్టాలనుకుంటే దయచేసి నాకు ధైర్యాన్నివ్వు అని మనసులోనే అనుకుని టైం అప్పటికే ఏడున్నర దాటడంతో ఒకేసారి రైడ్కి రెడీ అవుదామని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది ఓ అరగంటికి రూమ్లోకి వచ్చిన సంజయ్ మైరా జీన్స్ వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని ఉండటం చూసి తన హాట్ మెల్ట్ అయినట్టు అయ్యి ఏం మాట్లాడకుండా ఫ్రెష్ అవడానికి వెళ్ళాడు సంజయ్ వచ్చాక మైరానే ఏదో ఒకటి కదిలించుకోవాలి అని నేను ఈ డ్రెస్లో బాగున్నానా ఓకేనా అని అడిగింది మైరా ఉండి చబ్బీనెస్కి జీన్స్ ఆ టీషర్ట్ చాలా చాలా బాగుండటంతో క్యూట్గా అనిపించడంతో అదేమీ చెప్పకుండా నాట్ బ్యాడ్ అని చెప్పాడు అని చెప్తే నీ సొమ్ము పోతుందా నాట్ బ్యాడ్ అంటే ఫిఫ్టీ ఫిఫ్టీనా ఇప్పుడు నేను వెళ్ళి మరో డ్రెస్ మార్చుకోవాలా అని మైరా అనడంతో అడిగావు చెప్పాను అయినా అర్ధరాత్రి రైడింగ్లో నిన్నెవరు చూస్తారు నీ రైడింగ్ చూస్తారు కానీ ఏమీ మార్చిన అవసరం లేదు ఇది చాలు పోయినసారి చీర కట్టావు నా మీద పంతంతో మరి ఈరోజేమైంది అని సంజయ్ అడిగాడు ఏదో ఒకట్యింది వెళ్దాం పదా నేను రైడింగ్ రోజు డిన్నర్ చెయ్యను లైట్గా ఏదైనా జ్యూస్ తాగుతాను అని మైరా చెప్పడంతో నేను అంతే పద అని సంజయ్ అనడంతో ఇద్దరు కలిసి రూమ్లో నుండి కదిలారు ఇద్దరూ కిందకి వెళ్లేసరికే వాణి రాజ్ కుమార్ రూంలోకి వెళుతూ ఇద్దరిని చూసి వెనక్కి వచ్చి బయటికి వెళ్తున్నారా సంజు అని అడిగింది అమ్మ మైరా బైక్ రైడింగ్ చేస్తున్నాను తెలుసు కదా ఈరోజు ఒక చిన్న కాంపిటీషన్ ఉంది తీసుకెళ్తున్నా అని సంజయ్ చెప్పాడు వాణి మైరా వైపు చూసి దగ్గరికి వెళ్ళి నీకు జీన్స్ బాగుంది అని నవ్వుతూ చెప్పి మైరా ఒక మాట నీకు బైక్ రైడింగ్ అంటే ఇష్టమని నాకు తెలుసు ఇదివరకు నీ మాటల్లో కూడా విన్నాను కానీ దాని గురించి నాకేం తెలియదు బండ్లో వేగంగా వెళ్తే పడిపోతారని తెలుసు అందుకే కాస్త జాగ్రత్తగా ఉండమ్మా ఏ దెబ్బలు తగిలించుకోకు అని వాణి చెప్పింది మైరా తల ఊపి లేదత్తయ్యా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పింది మరి తిని వెళ్ళరా అని వాణి అడగడంతో లేదత్తయ్యా కడుపు నిండుగా ఉంటే బ్యాలెన్స్ ఉండదు వచ్చాక తింటానులే అని మైరా చెప్పింది సరే జాగ్రత్తగా బయలుదేరండి అని వాణి చెప్పడంతో ఇద్దరూ అక్కడి నుండి కదలగా లాన్లో సాకేత్ వాక్ చేస్తూ ఉంటే మైరా సాకేత్ దగ్గరికి వెళ్ళింది సాకేత్ మైరాని చూసి ఏంటి మోడ్రన్ లుక్లో రెడీ అయ్యా పబ్కి వెళ్తున్నారా అని అడిగాడు మాయిరా తలకొట్టుకుని పబ్కి కూడా ట్రెడిషనల్ లుక్లో వెళ్లే ఏకైక వ్యక్తిని నేనే అనుకుంటా నేను జీన్స్లో అవి వాడేది ఓన్లీ రైడింగ్కి మాత్రమే ఇప్పుడు రైడింగ్కి వెళ్తున్నా వస్తావా డబల్స్ కూడా ట్రై చేయొచ్చు అని చెప్పింది నువ్వు నన్ను ఎక్కించుకుని డ్రైవ్ చేస్తావా అని సాకేత్ ఆశ్చర్యంగా అడగడంతో ఏ అంత ఆశ్చర్యపోతున్నా పొట్టిగా ఉంది ఇది నన్నేం బ్యాలెన్స్ చేస్తుంది అనుకుంటున్నావా చెయ్యగలం బాబు చూస్తావా అని మైరా అడిగింది మరి నీ బైక్ ఎక్కడా అని సాకేత్ అడిగాడు ఏంటి దగ్గర ఉంది రిషికి కాల్ చేశాను తీసుకొస్తాడు అని మైరా చెప్పింది సరే నేను కూడా వెనకే వస్తాను అని సాకేత్ చెప్పడంతో ఓకే ఓకే త్వరగా రా అని చెప్పి సంజయ్ దగ్గరికి వెళ్ళింది సంజయ్ సైడ్ ఉన్న షెడ్కి వెళ్లడంతో మైరా కూడా వెనకే వెళ్ళింది ఇప్పుడు వాడిని పిలవడం అవసరమా ఇలాంటివి ఒకసారి అలవాటు చేస్తే ఇక డైలీ వెళ్తాడు వాడు ఈ మధ్యనే ఇంటి పట్టున ఉంటున్నాడు అని సంజయ్ అన్నాడు ఇదిగో సంజు నా మరిది గురించి నువ్వు ఏదంటే అది మాట్లాడుకు చెప్పిన మాట వింటాడు అని మైరా ఆనింది నన్నేమో మగుడుగా యాక్సెప్ట్ చేయలేదు ఆయన గారు మరిదయ్యారు అని సంజయ్ వెటకారంగా అంటూ బైక్ మీద ఉన్న కవర్ పట్టుకొని పైకి లాగడంతో మైరా ఆ బైక్ నోరల్ల బట్టి చూస్తూ వావ్ సంజు ఇది నీ బైక్నా నాకెప్పుడు చూపించలేదు అంటూ సంజయ్ పట్టుకొని అడిగింది చూపిస్తే అందకుండా పారిపోతావు కదా అని నవ్వి నచ్చిందా అని సంజయ్ అడిగాడు సూపర్గా ఉంది తెలుసా ఈ బైక్ డ్రైవ్ చేయాలని నాకు ఎప్పటినుంచో ఉంది బట్ నాకు ఈ ఎడిషన్ దొరకలేదు అని వెలుగు నిండిపోయిన కళ్ళతో సంజయ్ వైపు చూసింది డ్రైవ్ చేస్తావా అని సంజయ్ అడగడంతో మైరా తల గుండ్రంగా తిప్పింది ఇదిగో కీస్ అని సంజయ్ ఇవ్వడంతో బైక్ కీస్ తీసుకొని అలా ఎక్కగానే రిషి కాల్ చేశాడు హలో చెప్పరా అని మైరా అనింది ఆల్రెడీ మేము వచ్చేసాం ఎక్కడ నువ్వు అని రిషి అడిగాడు నువ్వు అక్క మాత్రమేనా మరి పవి అని మైరా ఎప్పుడు అందరూ ఉండడం గుర్తొచ్చి బేజారుగా అడిగింది హలో అక్కడ మీ అన్నయ్యని రిక్వెస్ట్ చేస్తే పవిత్రాన్ని తీసుకొని వస్తా అన్నాడు అని రిషి చెప్పాడు రిక్వెస్ట్ నా అని మైరా అడిగింది తెలుసు కదా మీ అన్నయ్య ఎప్పుడూ బైక్ రైడింగ్కి వచ్చింది లేదు కానీ పవిని తీసుకురావాలంటే ఎలానో అర్థం కాలేదు బైక్లో ఇద్దరమే కదా రాగలం సో పవికి ఫోన్ చేసి డాన్ బైక్ తీసుకురమ్మంది సో ఇద్దరమే వెళ్తుందామని చెప్పాను పర్వాలేదు అని పవి అనింది తను లేకుండా ఎలా అందుకే మొత్తానికి మీ అన్నయ్యని రిక్వెస్ట్ చేస్తే వెళ్ళాడు అని రిషి చెప్పాడు అమ్మయ్యా మంచి పని చేశావు నీ లైఫ్లో ఏదైనా బెస్ట్ పని చేసావంటే అది ఇదేరా అని మాయరా అనడంతో అంటే ఇంకేం చేయలేదా నేను అని రిషి అన్నాడు నువ్వేం చేశావో చేయలేదో నేను వచ్చి చెప్తాను ముందు ఫోన్ పెట్టు అని మైరా కాల్ కట్ చేసి ఫోన్ సంజయ్ చేతికిచ్చి బైక్ని షెడ్లో నుండి బయటికి తీసింది సంజయ్ వచ్చి మైరా బైక్ స్టార్ట్ చేయడంతో వెనుక కూర్చున్నాడు మైరా సాకేత్ వైపు చూసి అడ్రస్ తెలుసుగా త్వరగా వచ్చే అని అరిచి బైక్ స్టార్ట్ చేసి దూసుకొని వెళ్లడంతో సాకేత్ ఆశ్చర్యంగా మైరా బైక్ డ్రైవ్ చేయడం చూశాడు సంజయ్ టైం చూడడం కోసం తన ఫోన్ లాక్ ప్రెస్ చేయగాని అది మైరాది కావడంతో లాక్ ఓపెన్ అవ్వకపోగా స్క్రీన్ లాక్కి తన పిక్ పిట్ పెట్టుకుని ఉండడం చూసి చిన్న స్మైల్ చేసి ఫోన్లు రెండు పాకెట్లో పెట్టుకుని మైరా నడుము చుట్టూ రెండు చేతులు వెసపట్టుకున్నాడు ఓయ్ ఏం చేస్తున్నావు వదులు అని మైరా పనికి తిరిగి అరిచింది స్లీవ్ లెస్ టీషర్ట్ కావడంతో విశాలంగా కనిపిస్తున్న భుజం మీద ముద్దపెట్టి నా ఇష్టం అయినా ఈ నడుమేంటి ఇంతుంది ఇంకొంచెం పెద్దగా ఉంటే పట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండేది అని సంజయ్ అన్నాడు ఎంతుంటే నీకెందుకు అని మైరా అరిచింది ఫ్యూచర్లో దీంతో చాలా పని ఉంది అని సంజయ్ అనగానే పళ్ళు రాలిపోతాయి అని మైరా మళ్ళీ అరిచింది ఇదిగో ఎక్స్ట్రాలు వాగకు నాతో కంట్రోల్లో మాట్లాడు అని వంద సార్లు చెప్పాను ఈసారి చెప్పను నిజంగానే పళ్ళు రాలిపోతాయి అని సంజయ్ ఎంతో ప్రేమగా చెప్పి అయినా నీ బొర్రెప్పుడు బూతులని ఆలోచిస్తుంది ఎందుకు నేను చెప్తుంది మన పిల్లల గురించి ఈ నడుమే కదా నా బిడ్డల్ని మోసేది దాని గురించి చెప్తున్నా అని సంజయ్ అన్నాడు అయ్యా సంజయ్ రాజ్ కుమార్ గారు కాపురం చేయకుండా పిల్లలు ఎలా వస్తారు ఆ కాపురం చేయాలంటే ముందు నాకు నీ మీద ఏదో ఒక అభిప్రాయం ఉండాలి కదా నాకేమీ లేదు అని మైరా చెప్పింది నేను తెప్పిస్తానులే కంగారు పడకు అని సంజయ్ చెప్పి తన నడుం చుట్టూ వేసిన చేతుల్ని తీసి తన టైల్స్ మీద వేయడంతో మైరా బైక్ ఆపి సంజయ్ చేతుల్ని దూరం నెట్టి ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది హలో మగాళ్ళు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు గర్ల్ ఫ్రెండ్స్ కానీ భార్యలు కానీ ఇక్కడేగా చేతులు వేస్తారు నేను అదే పాటిస్తున్నా అని సంజయ్ అన్నాడు నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు మంచి బైక్ మంచి రోడ్ అన్నీ బాగున్నాయి ఒక్క నువ్వు తప్ప అని మైరా మళ్ళీ బైక్ స్టార్ట్ చేసింది సంజయ్ నవ్వుకొని నిన్ను ఇరిటేట్ చేయడం నాకు తెలిసిన బెస్ట్ థింగ్ అని అనుకున్నాడు ఈ రిషిని ముక్కలు ముక్కల కింద నరికేయాలి అయినా ఈ బైక్ రైడింగ్లు రాత్రులు ఎందుకు పెడతారు పగులు పెట్టచ్చు కదా నాలాంటి వాళ్ళు ఎలా వెళ్ళాలి ఇప్పుడు తీసుకు ఓ మనిషి రావాలి ఆ మనిషి ఇంకెవరైనా అయితే బాగుండేది మనోజ్ని ఫేస్ చేయాలంటే పిచ్చెక్కేస్తోంది అని పవిత్ర గేటు దగ్గర నిలబడి ఒక్కటే గొనుక్కుంటుంది అలా నోట్లో నోట్లో గొనుక్కుంటూ ఉండగానే కారు రావడంతో పవిత్ర అది గమనించుకోకుండా తన పాటికి తను ఆలోచిస్తూ తిట్టుకుంటూ ఉంది మనోజ్ చూసి చూసి హారన్ గట్టిగా కొట్టడంతో దెబ్బకి పవిత్ర ఉలికపడి ఎందుకే టైంలో హారన్ కుడుతున్నావు నిద్రపోయే వాళ్ళు లేచేస్తారు అని అనింది అంతలో వెనుక నుండి తన తల మీద విసురుగా దెబ్బ పట్టడంతో అబ్బా అని తల మీద చేపెట్టుకొని వెనక్కి తిరిగి అమ్మా అని అనింది మరి కారు వచ్చిన విషయం కూడా గమనించుకోకుండా తెల్లమొహం వేసుకొని ఎక్కడో చూస్తూ ఉంటే ఎలా అయినా సాయంత్రం నుండి నువ్వు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు ఒక్కదానివే నోట్లో నోట్లో మాట్లాడుకుంటున్నావు అని అడిగింది అలా పిచ్చోళ్ళు కదా ఆంటీ మాట్లాడుకునేది అని మనోజ్ అడిగాడు పవిత్ర ఉఫ్ అని గాలిని వదిలేసి అనుకోండి నేను చాలా తెలివైన దాన్ని అని పవిత్ర వెళ్ళి కారులో కూర్చుంది ఆంటీ స్క్రూ లూజ్ ఉండేవాళ్ళు అలాగే మాట్లాడతారు అని మనోజ్ నవ్వాడు అందుకే ఈ తిక్కల పిల్లని వదిలించుకోబోతున్నా అని పవిత్ర వాళ్ళ అమ్మ అనింది అవునా హాస్టల్లో జాయిన్ చేస్తున్నారా ఏంటి అని మనోజ్ అడిగాడు లేదు పెళ్లి చేయమని అడిగింది అందుకే ఇంతకుముందు సంబంధాలు చూసేదాన్ని కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు ఇప్పుడలా కాదు బాగా గట్టిగా ప్రయత్నించి ఒక మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేసి తరిమేస్తే ఈ పిచ్చిని వాళ్ళు భరిస్తారు అని నవ్వింది ఓ ఓకే ఆంటీ బాయ్ ఆంటీ అని చెప్పి కాల్ స్టార్ట్ చేసి నువ్వు తెలివైన దానివని నువ్వు చెప్పుకుంటే కాదు పక్కన వాళ్ళు చెప్పాలి అని మనోజ్ అన్నాడు అయితే నువ్వు చెప్పు అని పవిత్ర అనింది నాకలా అనిపించట్లేదు నేనెందుకు చెప్తాను అని మనోజ్ అన్నాడు అయితే నేను చెప్పుకుంటాను అని పవిత్ర అనింది ఏంటి పెళ్లి చేయమని నువ్వు అడిగావా ఇంట్లో వాళ్ళని అని మనోజ్ మైరా చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటూ అడిగాడు అవును అని పవిత్ర చెప్పింది నీది పెళ్ళి వయసా అని మనోజ్ అడిగాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ఇవాళ బర్త్డే చేసుకుంటున్న అందరితో పాటు రహమ్ అనే పాపకి కూడా విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నీ పేరుని బాగా మైండ్లో ఫీట్ చేసుకోవాలి మరీ చెప్తున్నా బంగారు తల్లి నువ్వు చాలా 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 హ్యాపీగా ఉండాలి ఇవాళ అండ్ నీ లైఫ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను అండ్ ఇవాళ యానివర్సరీస్ చేసుకునే వాళ్ళకి కూడా విషయం మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఇక పోతే అప్డేట్ విషయానికి వస్తే నేనేమో బైక్ రైడింగ్ బైక్ రైడింగ్ అని వంద సార్లు చెప్తే అదేమో వచ్చి చావట్లేదు ఎంత రాస్తున్నా వస్తూనే ఉంది ఎంత ఎడిటింగ్ చేస్తున్నా అందుకే నేను ఇక చెప్పను వాళ్ళు బయలుదేరారు కదా జరుగుతుంది అంతే ఎందుకంటే నేను చెప్తే అది రావట్లేదు ఇంకా వచ్చేస్తుంది స్టోరీ సో నేను ఒకసారి రాసేటప్పుడు ఎన్ని అప్డేట్స్ ఉందో ఒకసారి చూసుకొని ఉంటే బాగుండేది బైక్ రైడింగ్ గురించి రాగానే చెప్పేశాను బైక్ రైడింగ్ చాలా బాగుంటుంది అని తీరా ఏమో అలా అలా ముందుకు పోతుంది ఇకపోతే కంగ్రాచ్యులేషన్స్ చెప్పిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఎంత అంటే అది చెప్పలేము మాటల్లో కదా ఆ హ్యాపీనెస్ని షేర్ చేయలేము బహుశా వర్డ్స్ ఉంటే బాగా చెప్పొచ్చేమో థ్యాంక్ యూ అన్న చిన్న పదమే ఉంది కాబట్టి అంతకుమించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం బట్ నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నిజంగా అసలు చెప్పలేను ఇకపోతే ఒక స్టోరీ టైటిల్ మరొక దానికి పెట్టామని చెప్పి కమెంట్ చేశారు లేదండి నేను విన్నాను అని కరెక్ట్గానే పెట్టాను ఎక్కడ డిఫాల్ట్ అవ్వలేదు మిస్టేక్ రాలేదు బహుశా మీరు వినడంలో ఏదైనా ఫాల్ట్ ఉందేమో జస్ట్ చెక్ ఇట్ వన్స్ అనమాట చదివే ముందు మీరు ఏ స్టోరీ స్టోరీ వినాలనుకుంటున్నారో అదేనా కాదా చెక్ చేసుకోండి నేనైతే కరెక్ట్గానే ఇస్తాను యాక్చువల్లీ నాకు ఈ కన్ఫ్యూషన్ ఉంటుంది డైలీ బట్ జాగ్రత్తగా చూసుకొని ఇస్తారనమాట వన్స్ అప్లోడ్ చేశాక మళ్ళీ అనవసరంగా ఒక నోటిఫికేషన్ వెళ్ళాక డిలీట్ చేస్తే బాగోదు కదా అయ్యో అని నిరాశ పడిపోతారు సో నేను కరెక్ట్గా చూసుకొని ఇస్తున్నాను ఇకపోతే లాస్ట్ అప్డేట్ కమెంట్స్ మేఘనా అండ్ పవన్ మాటలు చాలా చాలా బాగున్నాయని చెప్పారు అండ్ మేఘనా మాటలో ఫ్రస్ట్రేషన్ అంతా నా మాటల్లో కనిపించిందన్నారు యాక్చువల్లీ ఒక మూవీ చూసాను అనమాట ఆ మూవీ చూసిన తర్వాత చాలా కిక్ వచ్చింది ఆ మూవీ చూసిన తర్వాత యాక్చువల్లీ చాలా సాడ్గా ఉండింది బాగా ఏడుస్తూ చూసిన మూవీకి లాస్ట్లో అసలు ఎంత బొమ్మ బ్లాక్ బస్టర్గా ఉండేసరికి హ్యాపీతో చెప్తూ ఉన్నా చెప్తూ ఉన్న మధ్యలో ఆ బర్డ్ వచ్చేసింది అని చెప్పాను కదా ఇరిటేషన్ వచ్చేసింది ఫస్ట్ బా నన్ను ఇది డిస్టర్బ్ చేస్తుంది నేను మాట్లాడితేనే మాట్లాడుతుంది లేదంటే సైలెంట్గా ఉంటుంది అని అనుకున్నాను ఆ తర్వాత అది రాను 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 ముద్దైపోయింది నాకు బాగా దాన్ని చూస్తుంటే ఇక దానిలో పడిపోయేసరికి నాకు స్టార్టింగ్లో మేఘనా వాయిస్ని ఫ్రస్ట్రేషన్ని బాగా చూపించాను తర్వాత చూపించలేకపోయాను అదనమాట విషయం ఇక మైరా అప్డేట్ టూ అడిగారు బట్ త్రీ అంటేనే నాకు బర్డన్ అయిపోతుంది ఎడిటింగ్ చేసి దాని వాయిస్ ఓవర్ ఇచ్చి అవి డౌన్లోడ్లు చేసి అప్లోడ్లు చేసి చాలా కష్టం అయిపోతుంది నేను అందుకే మీరు గమనిస్తున్నారో లేదో ఒక మంత్ త్రీ అప్డేట్స్ ఇస్తే మధ్యలో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ గ్యాప్ తీసుకొని రెండే ఇస్తున్నా బికాజ్ చాలా చాలా స్ట్రెస్ అయిపోతున్నా మనం ఎంత ఇబ్బంది పడుతుంది మన మాటల్లో ఎప్పుడు చూపించాం అందుచేత మనం చాలా హ్యాపీగా ఏదో సింపుల్గా అయిపోతుంది వర్క్ అని అనుకోకూడదు కదా నాకైతే నిజంగా చాలా స్ట్రెస్ ఉంది బట్ ఇందులో నాకు హ్యాపీనెస్ దొరుకుతుంది ఇంకొకటి నేను మీకు రిలాక్సేషన్ ఇస్తున్నాను అన్న ఈ రెండు పాయింట్స్ మీద నేను హ్యాపీగా ఇచ్చుకుంటూ వెళ్తున్నాను సో అర్థం చేసుకుంటారనుకుంటున్నాను అందుకే ఇవ్వలేకపోతున్నా ఇక అంతే ముచ్చట్లు మనం మధ్యాహ్నం రేవంత్ అండ్ పూజతో కలుసుకుందాం అంతే వరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయస్